వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఎక్కిళ్ళు ఒకటి రెండు సార్లు వస్తే ఓకే, అదే ఆగకుండా వస్తూనే ఉంటే నోరు తెరిచి రెండు మాటలు మాట్లాడలేము, ఒక్కోసారి ఊపిరికి కూడా బ్రేకులు వేసినట్లు అవుతుంది. ఇవి ఒక్కొక్కడకు సెకండ్ల గ్యాప్లో ఆగిపోతాయి, కొందరికి అరగంట గడిచినా ఆగవు. ఇలా ఎక్కువసేపు ఇబ్బంది పెట్టినప్పుడు గుండె ఊపిరితిత్తుల భాగంలో నొప్పి వచ్చి చెప్పలేని బాధకు కారణమవుతుంది. మరి అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? సైన్స్ ప్రకారం మూలం ఏమిటి? పొట్టను ఊపిరితిత్తులను వేరు చేసే భాగంలో ఎక్కిళ్ళు కేవలం గొంతులో స్టార్ట్ అయ్యేవి కావు, ఊపిరి తీసుకునే ప్రాసెస్కు సంబంధించినవి. ఊపిరితిత్తులు పొట్ట భాగాలను వేరు చేస్తూ పక్కటెముకలను అంటిపెట్టుకుని డోమ్ షేప్లో పెద్ద కండరం ఉంటుంది, దీన్నే డయాఫ్రాగ్ అంటారు. ఊపిరి పీల్చినప్పుడు ఇది కిందకు వెళ్ళి లంగ్స్లోకి గాలి వస్తుంది. మళ్ళీ డయాఫ్రాగ్ పాత పొజిషన్కు వచ్చినప్పుడు నోరు ముక్కులో నుంచి గాలి బయటకు వెళ్తుంది. కానీ ఒక్కసారిగా డయాఫ్రాగ్ కండరాలు ఉద్రేకానికి గురైనప్పుడు సడన్గా గొంతులోకి గాలి స్పీడ్గా వస్తుంది. ఆ గాలి వాయిస్ బాక్స్ గట్టిగా తగిలి ఉన్నట్టుండి వోకల్ కార్డ్స్ మూసుకుపోయి ఓ శబ్దం స్టార్ట్ అవుతుంది. ఆ శబ్దమే ఎక్కిళ్ళు. ఇలా జరగడానికి కారణాలు శారీరకంగా మానసికంగా పడే ఒత్తిడి వల్ల. డయాఫ్రాగ్ను కలిపే బ్రెయిన్ నరాలు ఉద్రేకానికి గురై ఎక్కిళ్ళు మొదలవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు ఆహారాన్ని ఫాస్ట్గా మింగటం, నీళ్లు వేగంగా త్రాగటం, స్ట్రెస్ ఫీలింగ్, సడన్గా ఏదైనా భావోద్వేగానికి బాధకు గురవటం, కార్బనేటెడ్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎక్కువగా తాగటం. గ్యాస్ ట్రబుల్తో పొట్ట పట్టేసినప్పుడు డయాఫ్రాగ్మై ఒత్తిడి పడి ఎక్కిళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావటం, ఐస్, చూయింగమ్ లాంటివి తింటున్నప్పుడు ఒక్కసారిగా గాలి పీల్చడం ఎక్కిళ్ళు ఆపడానికి చిట్కాలు. కొద్దిసేపు ప్రాణాయామం చేయటం, శ్వాస నెమ్మదిగా గట్టిగా ఒక వైపు నుంచి పీలుస్తూ మరోవైపు నుంచి వదులుతూ కొన్ని క్షణాల పాటు చేయాలి. తలకిందులుగా ఆసనం వేసినా కొంతమందికి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. రెండు మూడు సెకండ్లు ముక్కును గట్టిగా పట్టుకోవటం లేదా పేపర్ బ్యాగ్లో ముఖం పెట్టి గట్టిగా శ్వాస పీల్చడం, ఈ రెండింటి ద్వారా ఊపిరితిత్తుల్లో కొద్దిసేపు కార్బన్ డైఆక్సైడ్ నిలిచి డయాఫ్రాగ్ కండరాలు రిలాక్స్ అవ్వచ్చు. మరిన్ని నీళ్లు తాగడం ద్వారా సాఫ్ కావచ్చు. గుప్పెడు నిండా చక్కెర తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ నమిలిమింగటం, ఇవి ఎక్కిళ్ళు నివారించడానికి చిట్కాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.